ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అల్షిఫా హాస్పిటల్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి 1000 మందిని బయటికి తీసుకురావడం, ఆ తర్వాత అక్కడ ఒక టన్నెల్ని కనుక్కోవడం, ఆ టన్నెల్లో ఆయుధాలు దొరికినాయి, కొంత యూనిఫాములు దొరికినాయి తప్పించి మనుషులు ఎవరు దొరకలేదు. ఆ టన్నెల్లోకి వెళ్లే ముందు 5 తీవ్రవాదులు ఎదురుపట్టడం, వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. అయితే అల్షిఫా హాస్పిటల్ ఇజ్రాయెల్ సైనిక హమాస్ సైనిక స్థావరం అన్నటువంటిది, లేదా హమాస్ తీవ్రవాదుల స్థావరం అన్నది అబద్ధం, దాన్ని కావాలని నాటకం ఆడింది ఇజ్రాయెల్ అని చెప్తున్నటువంటి వేళ అసలు విషయాన్ని తాజాగా ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ని చూపెట్టడంతో పాటు ఇప్పటిదాకా టన్నెల్ ఉందని చెప్పినా కూడా నమ్మక లేదనే విధంగా కబుర్లు చెప్తున్నటువంటి వేళ అసలు విషయాన్ని విత్ వీడియో ఎవిడెన్స్ నిరూపించింది ఇజ్రాయెల్. ఎలా అంటే అక్కడ ఒక కారు పార్క్ చేసింది, ఆ కారులో కూసిన ఆయుధాలు ఉన్నాయి. సాధారణంగా ఎవడన్నా స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ కారులో ఉన్నటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఆ కారు లోపల ఉన్నటువంటి సీటు తొలగిస్తే దాని కింద నుంచి అండర్ గ్రౌండ్లోకి మార్గం ఉంది, అంటే కొత్త దారి ఉంది. ఆ దారి అట్లాంటి దారులు అనేకం తయారు చేసుకున్నారు. ఒకప్పుడు మన రాజుల కాలంలో ఇతర దేశాల నుంచి శత్రుదాడులు దాడికి వస్తే కనుక అప్పుడు తమ ఆడవాళ్ళని అంతఃపురం నుంచి తప్పించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఏర్పాటు చేసేవాళ్ళు రాజులు. అట్లాంటి పనే ఇక్కడ కూడా జరిగిందన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.